మన్మోహన్ సింగ్ బొగ్గు మసితో పూర్తిగా మసకబారిపోయాడు. సర్ఫ్ ఎక్సెల్తో దోమినా కూడా ఆ మరకలు బోడం లేదంట. ఆ బొగ్గు మరకలు వదిలించుకోవడానికి మన్మోహన్ జీ ఏం చేస్తున్నారో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ఆలో మన్మోహన్ జీ రోజు రోజుకి నల్లగా సగంగాలిన శవంలాగా మాడిపోతున్నారేంది? ఆఫ్రికా టూర్కి ఏమైనా పోయొచ్చారా? ఫారిన్ టూర్ వెళ్ళడానికి నేను మోడీని కాదు, మేము మన్మోహన్ సింగ్. ఇది నా మీద మా వాళ్ళే చల్లిన బురద, లైక్ బొగ్గు స్కామ్. అందరికి పదవిలో ఉన్నప్పుడు సెగ తగులుద్ది, మీకు మాత్రం పదవి పోయాక హీట్ ఎక్కువైనట్టుందిగా. మరి కోల్ స్కామ్ కేసు నుంచి బయటపడే దారులు ఏవైనా దొరికాయా? సునో, ఈ కేసు నుంచి బయటపడాలని ఎంత ట్రై చేస్తే అంత గట్టిగా ఇరుక్కుపోతున్నా. లేటెస్ట్ గా నన్ను క్వశ్చన్ చేయమని కోర్టు సిబిఐని ఆదేశించింది. మరి సిబిఐ వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మీ బొగ్గు మసి చూస్తేనే స్కామ్ లో మీ పాత్ర ఎంత ఉందో అర్థమైపోతుందిగా. ఆ మసి గడుక్కోవడానికి ఏం చేస్తున్నారు? విదేశాల నుంచి కొత్త డిటర్జెంట్ సోప్ ఏమైనా కొనుక్కొచ్చారా? ఏంది, గట్టిగా దోమితే తోలు కూడా ఊడొస్తుంది. ఆ తర్వాత ఆయింట్మెంట్ పూసుకున్నా మచ్చ మాత్రం పర్మినెంట్ గా ఉండిపోద్ది. సోపులు రాయడం, బిస్కెట్లు వేయడం నాకు అలవాటు లేదు. ఎక్కడైనా నాది ఒకటే ఫార్ములా, ఎవరు చెప్పినా మౌనమేనా సమాధానం. ఎంత పెద్ద కరోడాలతో అయినా నిజంగా ఎక్కించడం సిబిఐ వాళ్ళకి ఎన్నతో పెట్టిన విద్య. మోగ భాష అయినా మౌన భాష అయినా డీకోడ్ చేస్తారంట సిబిఐ వాళ్ళు. మౌనం అర్ధాంగీకారం అంటారు. కోల్ స్కామ్ లో మీకు వాటా ఉందే, అన్నీ తెలిసే సంతకం చేశారా అని అడిగినా కూడా మౌనంగా ఉంటే మీరు కూడా కొన్ని కోట్లు వెనకేసుకున్నారనుకుంటారు. నాకు బ్లాక్ కలర్ కోట్లు నాలుగు ఉన్నాయి, అవి కాక వేరే కలర్ కోట్లు ఇంకో నాలుగు ఉన్నాయి. కావాలంటే అవి కూడా సిబిఐ వాళ్ళకి చేస్తా. ఏమో అనుకున్నా గానీ నీ కాడ కూడా చాలా చమత్కారం ఉంది. ఢిల్లీలో చలి ఎక్కువగా ఉంది, నాలుగు కోట్లు ఒకేసారి వేసుకో, లేకపోతే జలుబు చేసద్ది. సిబిఐ వాళ్ళు మీ ఇంటికి బయలుదేరారంట. మీరు గాని ఆడ కనిపించకపోతే నేరుగా ఏడకే వచ్చినా వస్తారు. ఈ బొగ్గు స్కామ్ గురించి సిబిఐ వాళ్ళు ఫోన్ చేశారు, వెళ్తాను. ఇది ఇవాళ్ళ మామా మజాక. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్, కీప్ వాచింగ్ అండ్